హలో గైస్, నేను మీ మునేష్ని. సో మన పేపర్ వన్లో నేను యూజీసీ నెట్ పేపర్ వన్లో నేను ఇప్పటి వరకు 3 టాపిక్స్ కవర్ చేశాను బ్రీఫ్గా. సో అవి టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్. సో ఇప్పుడు నేను చెప్పబోయేది మన పేపర్ వన్లో లాస్ట్ టాపిక్ ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దీని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో మనకు ఇప్పటి వరకు బాగా థియరీ పార్ట్ ఉన్న టాపిక్స్ నేను కవర్ చేశాను. సో నెక్స్ట్ మొత్తం రీజనింగు, సో కాంప్రహెన్షను, సో ఇవన్నీ అనాలిసిస్ చేయాలి ఆన్సర్ చేయాలంటే. ఇవన్నీ థియరీ పార్ట్స్ నేను చెప్పింది. సో అవి మిగతా 3 వీడియోస్ అప్లోడ్ చేసినాను మా యూట్యూబ్ ఛానల్లో, యూజీసీ పేపర్ 1 ఇన్ తెలుగు అని. సో ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి అన్ని. సో ఇప్పుడు సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ఐటీలో పార్ట్ అనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ని కస్టమర్స్కి కానీ, వాళ్ళ పార్ట్నర్స్కి కానీ, సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది యూజింగ్ ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూజ్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుందన్నమాట ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రోడక్ట్స్ కానీ. సో అబౌట్ ఇప్పుడు పార్ట్నర్స్ అంటే ఎవరు వస్తారు, సప్లయర్స్ అంటుంది. సో వాళ్ళ దగ్గర కంపెనీ బిజినెస్ చేసే వాళ్ళకి రా మెటీరియల్స్ అయిపోతున్నాయి. సో ఆ రా మెటీరియల్స్ అయిపోయే డీటెయిల్స్ కూడా కంపెనీ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి సో ICT అనేది యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను కూడా మీతో కమ్యూనికేట్ అయ్యేది ICT యూజ్ చేసుకునే కదా. సో ICTలో చాలా సిలబస్ ఉంటుంది. సో ఇప్పుడు 1x1 చూసుకుంటూ వస్తాం. సో కంప్యూటర్ అనేది ICTలో ఉపయోగిస్తారు. సో కంప్యూటర్ గురించి ఇప్పుడు చూద్దాం. సో కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి, హార్డ్వేర్, సాఫ్ట్వేర్. సో హార్డ్వేర్ అంటే ఏంటి? సో ఒకప్పుడు కంప్యూటర్స్ ఎలా ఉండేవి, ముందు ఈ టాపిక్స్ చూద్దాం. అంటే జనరేషన్స్. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్లో మనకు వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించి కంప్యూటర్స్ తయారు చేసేవారు. వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటే చాలా ఆక్యుపై చేసేదన్నమాట రూమ్, ఒక రూమ్ సైజ్ ఉండేది కంప్యూటర్స్. సో బాగా హీట్ జనరేట్ అయ్యేది, బాగా ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకునేవాళ్ళు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. సో యూనియాక్, ENIAC, UNIVAC. సో ఇవి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. సో తర్వాత ఏమయ్యాయి, ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసుకొని సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇవి వ్యాక్యూమ్ ట్యూబ్స్. సో ఇవన్నీ ఎలిమినేట్ చేసి, అంటే ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ సో అవి వాడారనమాట. సో అవన్నీ రీప్లేస్ చేస్తూ ట్రాన్సిస్టర్స్ వాడటం మొదలుపెట్టారు సో సెకండ్ జనరేషన్లో. సో దీనివల్ల అనేది కంపేర్ టు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్కి సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ బెటర్ అనిపించాయి అన్నమాట. స్పేస్ ఆక్యుపై చేయడంలో కానీ, హీట్ జనరేషన్లో కానీ కొంచెం బెటర్ దెన్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. సో థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి మనకు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ రూపంలో మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టారన్నమాట. సో ఇవి చాలా స్పీడ్గా ఉండేవి, బాగా ఎఫిషియెంట్గా ఉండేవి అన్నమాట. సో ఇవే అనమాట ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ఫస్ట్ జనరేషన్ కాదు, థర్డ్ జనరేషన్ కంప్యూటర్సే మానిటర్స్, కీబోర్డ్స్. సో ఇక్కడ నుంచి ఇంట్రడ్యూస్ అయినాయి అనమాట థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. సో నెక్స్ట్ వస్తే ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్లో మైక్రో ప్రాసెసర్స్ వాడటం మొదలుపెట్టారు. సో నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఏంటి, ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో లైక్ రోబోస్. సో న్యాచురల్గా ఒక మనిషి రెస్పాండ్ అయ్యేటట్టుగానే, అంటే జనరల్ లాంగ్వేజ్ మనం కమాండ్స్ ఇస్తే అవి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటట్టుగా
ఉంటే వాటినే ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ అంటారు. సో ఫస్ట్లో వచ్చిన కంప్యూటర్స్ 1940 నుంచి 56 వరకు ఉన్నాయి. సో సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ 1956 నుంచి 1963 వరకు ఉన్నాయి. సో తర్వాత 1964 to 71 థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ ఎక్కడైతే కీబోర్డు మానిటర్స్ సో అంటే మామూలు మనం యూజ్ చేసే కంప్యూటర్స్ అంటే డెస్క్టాప్ మానిటర్ ఉంది కీబోర్డు మౌస్ అవన్నీ ఉన్నాయి. సో ఆ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చింది 1964 to 71. తర్వాత ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ మైక్రో ప్రాసెసర్స్ సో లైక్ ఐబిఎమ్ ఇంటెల్ వాళ్ళు. సో అది వచ్చింది 1972 to 2010లో వచ్చాయన్నమాట. 2010 తర్వాత నుంచి వచ్చినాయని ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ అంటారు. సో ఇప్పుడు మనకు ఐసిటీలో కాంపోనెంట్ కంప్యూటర్ కంప్యూటర్ ద్వారా మనం కమ్యూనికేట్ అవుతున్నాం కదా, ఇప్పుడు నేను ల్యాప్టాప్ ద్వారానే కదా మీతో కమ్యూనికేట్ అవుతున్నాను. సో హార్డ్వేర్ అంటే పీసీ ఉండొచ్చు, మదర్ బోర్డు, సిపియు, ర్యామ్, స్టోరేజ్, ఐఓ పోర్ట్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. సో మదర్ బోర్డ్ అంటే ప్రతి ఒక్క పార్ట్ని అంటే ప్రతి ఒక్క కంప్యూటర్ పార్ట్స్ని లింక్ చేసేదాన్నే మదర్ బోర్డ్ అంటారు. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే సిపియు. సో అది నెక్స్ట్ వచ్చి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో నెక్స్ట్ స్టోరేజ్ డివైజెస్ ఏమేమి ఉంటాయి, ఒక హార్డ్ డిస్క్లు. సో ఎస్ఎస్డి అని ఇప్పుడు కొత్తగా వచ్చినాయి సాలిడ్ స్టేట్ డివైజెస్. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్. సో ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ కనెక్ట్ చేసుకునే దానికి యూజ్ చేసే పోర్ట్స్ అన్నమాట. సో ఇవన్నీ హార్డ్వేర్ కింద వస్తాయి. సిపియు అంటే బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అనమాట, లాజికల్ అండ్ అర్థమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేదానికి యూజ్ చేసేదానికి సిపియు అనమాట. సో నెక్స్ట్ వచ్చే లోపలికి సాఫ్ట్వేర్ కూడా ఒక కాంపోనెంట్ ఐసిటీలో. సో సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, యుటిలిటీ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు నేను విండోస్ కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నానంటే దానిలో విండోస్ 7 కానీ 10 కానీ 8 కానీ లేకపోతే ఎక్స్పీ కానీ ఇవన్నీ ఏంది, అసలు బేసిక్ సాఫ్ట్వేర్ అనమాట. టు ఆపరేట్ ది హార్డ్వేర్ హార్డ్వేర్ని అంటే హార్డ్వేర్ ఆన్ చేయగానే ఓపెన్ అయ్యే సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో మన ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు కదా, వాటిని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు విండోస్ సాఫ్ట్వేర్లో మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్, సో వర్డ్, వర్డ్, ఎక్సెల్, సో ఇవి పవర్ పాయింట్స్ ఇవి అయితే ఉన్నాయో అవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కింద వస్తాయన్నమాట. అంటే ఆఫీస్ వర్క్ యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్ మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. సో యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటే మనం యాంటీవైరస్, వైరస్ వచ్చినప్పుడు యాంటీవైరస్ కోసం వేసుకుంటాం కదా, యాంటీవైరస్ వేసుకుంటాం కదా కంప్యూటర్లో, వాటిని యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అంటారు. సో అంటే వైరస్ని రిమూవ్ చేసేదానికి వేసుకుంటాం మనం, అలాంటి సాఫ్ట్వేర్స్ని యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అంటాం. సో ఇంకా వేటి మీద రావచ్చు అంటే క్వశ్చన్స్, ఫ్రీవేర్, షేర్వేర్, మాల్వేర్. సో ఫ్రీవేర్ అంటే మనకు అన్లిమిటెడ్ టైము ఆ అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు, దెర్ ఈజ్ నో అంటే వాట్సాప్, సో వాట్సాప్కి మనం మనీ పే చేస్తున్నాం. సో ఫ్రీ ఫేస్బుక్ అప్లికేషన్ ఉంది కదా ఫోన్లో, సో వాటికైనా మనీ పే చేస్తున్నాం లేదు కదా, ఫ్రీగా వాడుకుంటాం లైఫ్ లాంగ్. షేర్వేర్ అనేది మనకు లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి, సో వాటికి మనీ పే చేయాల్సి వస్తుంది. సో వాటిని మనం షేర్వేర్ అంటాం, అంటే అది ఫ్రీగా ఉండదు లైఫ్ లాంగ్, మనం మనీ పే చేయాల్సి వస్తుంది అన్నమాట ఆ సాఫ్ట్వేర్స్కి. సో మాల్వేర్ అంటే అది మనకు అన్నెసరీ అప్లికేషన్స్ అనమాట, అన్నెసరీ సాఫ్ట్వేర్ అనమాట. సో ఆ సాఫ్ట్వేర్ కంప్యూటర్లో ఉండకూడదు అలాంటి సాఫ్ట్వేర్లు అనమాట. సో అంటే ఈ థ్రెడ్స్ అనమాట కంప్యూటర్కి థ్రెడ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ మీద వస్తాయన్నమాట. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే 1, 2, 3,
0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తర్వాత ఏముంది మళ్ళీ 0, 10, 11 సో ఇట్లా వస్తాయి అనమాట వాటిని డెసిమల్ నెంబర్ చూసుకొని ఉంటాము. సో మనకు బైనరీ నెంబర్ సిస్టమ్ తెలుసు. సో బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, జీరోస్ అండ్ వన్స్. సో అదే కంప్యూటర్ యొక్క లాంగ్వేజ్, కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్. సో వాటిల్లో బిట్స్ అండ్ బైట్స్ ఇవన్నమాట. సో 8 బిట్స్, సో ఒక బైట్ అంటే 8 బిట్స్, కిలో బైట్స్ అంటే 1024 బైట్స్, సో 10³ బైట్స్. సో ఇది కేబుల్ అనమాట, పాస్ చేసి చూడండి. సో మెగా బైట్ అంటే 1024 KB, సో గిగా బైట్ అంటే 1024 MB. సో ఇది, సో ఇక్కడ మనకు డెసిమల్ నెంబర్ సిస్టమ్ వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో కన్వర్షన్స్, సో ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చే లోపలికి ఈమెయిల్ అనమాట. సో ఈమెయిల్ అనేది ఎందుకు వాడతారు, సో ఇన్ఫర్మేషన్ పాస్ చేసేదానికి ఈమెయిల్ అనేది వాడతారనమాట. సో SMTP అంటే ఏంటి, సో మనం ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే SMTP అనమాట. సో సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. సో మనం రిసీవ్ చేసుకునేటప్పుడు, సో మనకు ప్రోటోకాల్ అనేది ఏముంటుందంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ అంటారు. సో ఒక ఈమెయిల్లో పార్ట్స్ ఏముంటాయి, రిసిపియంట్. సో అంతే కదా, మనం ఈమెయిల్ ఎవరికన్నా పంపించేటప్పుడు పార్ట్స్ ఏముంటాయి, రిసిపియంట్ అంటే సో ఎవరికైతే మనం ఈమెయిల్ పంపించాలనుకుంటున్నామో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ మనం టైప్ చేస్తామన్నమాట. సపోజ్ నేను వేరే అతనికి పంపించాలనుకుంటున్నాను, సో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ మనం అక్కడ టైప్ చేస్తాం. సో బాడీ అంటే సబ్జెక్ట్ వద్దు, అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అదే మనం ఏం మెసేజ్ పంపించాలనుకున్నామో ఆ బాడీ లాంటి వస్తుంది. సో అటాచ్మెంట్స్ అంటే వీడియో ఫైల్స్ ఉండొచ్చు, సో డాక్యుమెంట్స్ అయి ఉండొచ్చు, సో ఏమన్నా అటాచ్ చేయొచ్చు ఈమెయిల్లో. సిసి అంటే కార్బన్ కాపీ. సో ఇప్పుడు నువ్వు ఒక పర్సన్కి మెయిల్ పంపించాలనుకుంటున్నావు. సో సపోజు ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు నువ్వు పంపించే ఈమెయిల్ నీ బాస్కి కూడా తెలియాలి. సో అప్పుడు సిసిలో నువ్వు ఇంక్లూడ్ చేస్తావు అనమాట, కార్బన్ కాపీలో. సో నేను పంపించాను వాళ్ళకి ఈమెయిల్ అనేసి నీ బాస్ ఈమెయిల్ సిసి అని ఉంటుంది కదా ఈమెయిల్, అక్కడ ఎంటర్ చేస్తావు. సో బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ అనమాట. సో అది, సో బ్లైండ్ కార్బన్ కాపీ అనేది రిసిపియంట్కి తెలియదు అనమాట. సో అంటే ఇప్పుడు నేను వేరే అతనికి ఈమెయిల్ పంపిస్తున్నాను, సో నేను ఎవరికైతే ఈమెయిల్ పంపిస్తున్నానో, సో అతనికి తెలియదు అనమాట. సో బీసీసీలో కానీ నేను ఎవరి పర్సనల్ లైక్ ఏదైనా ఒక పర్సన్ ఈమెయిల్ కానీ ఎంటర్ చేస్తే సో రిసీవర్కి తెలీదు, సో ఆ బీసీసీలో ఎంటర్ చేసిన అతనికి తెలియదు అనమాట. ఓన్లీ సెంటర్ అబౌటే తెలుస్తుంది అనమాట బీసీసీలో కానీ. ఎవరికి నేను ఇప్పుడు సపోజ్ 3 పర్సన్స్ అనుకున్నాను ఏబీసీ, సో నేను సికి ఈమెయిల్ పంపించాలి. సో నాది నేను ఏ, సో బి అనేవాడిని బీసీసీలో ఎంటర్ చేసాం అనుకోండి, సో అతనికి కూడా ఈమెయిల్ వెళ్ళది, రిసీవర్ కంటే రిసిపియెంట్కి కూడా వెళ్తుంది అనుకుంటా. సో వాళ్ళిద్దరికి తెలీదు నేను ఇద్దరికి ఒకేసారి ఈమెయిల్ పంపించాను. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది నెట్వర్కింగ్ అండ్ ఇంటర్నెట్. సో ఐపీ అడ్రస్ అంటే ఏంటి, సో ఐపీ అడ్రస్ ఎగ్జాంపుల్స్ 108.168.2.1, సో ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ఎన్ డాట్ ఎన్ డాట్ ఎన్ డాట్ నెంబర్ డాట్ నెంబర్ డాట్
నెంబర్ అట్లా ఉంటుందన్నమాట. సో ఇది ఒక ఐపి, దాన్ని ఐపీ అడ్రస్ అంటాం మనం. సో ఎగ్జాంపుల్ 198.168.2.1, సో అది ఒక ఐపీ అడ్రస్ ఎగ్జాంపుల్. సో ఐపీ అడ్రస్ గురించి చదువుకోండి. సో వెబ్సైట్ అంటే HTTPS 2 డాట్స్ వచ్చి google.com, లేకపోతే వెబ్సైట్ అడ్రస్ని, వెబ్ అడ్రస్ని మనం యూఆర్ఎల్గా అనొచ్చు, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని. సో ఇక్కడ HTTPS అంటే అది ప్రోటోకాల్ అనమాట, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. సో డొమైన్ నేమ్ ఇందాక ఏం చెప్పాను, గూగుల్ అనుకోండి, www.google.com. సో గూగుల్ అనేది డొమైన్ నేమ్, సో .com అనేది ఎక్స్టెన్షన్ అనమాట. సో అవి మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు .org అని ఉంటుంది కొంతమందికి, సో .edu, సో .in, ఇండియా అయితే .in అట్లా, .us. సో ఫైల్ ఫార్మాట్స్ అంటే ఒక్కొక్క ఫైల్కి ఒక్కొక్క ఫార్మాట్ ఉంటుంది. సో వర్డ్కి .docx అని ఉంటుంది, .xls వచ్చి ఎక్సెల్కి ఉంటుంది, .jpg ఇమేజ్ ఉంటుంది, సో .png కూడా ఇమేజ్ ఉంటుంది, సో .txt టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఫైల్ ఫార్మాట్స్ కూడా చదువుకుంటుంది. సర్చ్ ఇంజిన్ అంటే నథింగ్ బట్ గూగుల్ అనమాట, గూగుల్, యాహూ, బింగ్, ఇవన్నీ సర్చ్ ఇంజిన్స్ కింద వస్తాయి అనమాట. అక్కడ నువ్వు బాక్స్లో ఎంటర్ చేస్తే ఏదైనా టాపిక్, సో దాని మీద మనకు సర్చ్ రిజల్ట్స్ వస్తాయి. సో వెబ్ బ్రౌజర్ అంటే వెబ్ బ్రౌజర్ దేనికి వాడతారు, ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసేదానికి వెబ్ బ్రౌజర్ అనేది వాడతారు అనమాట. సో వైర్లెస్ టెక్నాలజీస్ లైక్ రేడియో, బ్లూటూత్, వైఫై, సో NFC, సో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్. సో ఈ వైర్లెస్ టెక్నాలజీస్ కూడా కొంచెం చదువుకోండి, వీటిపైన కూడా బుక్స్ వస్తాయన్నమాట. సో బ్లూటూత్ అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్స్ అనమాట, ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి వాడేది. సో నెక్స్ట్ వచ్చి డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ టీచింగ్. నేను జ్ఞానవాణి అనేది ఒక రేడియో ఛానల్ అనమాట, త్రూ విచ్ ఎడ్యుకేషన్ ఈజ్ అవైలబుల్, అంటే టీచింగ్ చేస్తారనమాట. బుక్స్ అంటే ఆల్రెడీ చెప్తున్నాను, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అని, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఆన్లైన్ కోర్సులో ఏమైనా నేర్చుకోవచ్చు. సో ఆ ప్రోగ్రాంలో ఏమి ఆఫర్ చేస్తున్నారో అవి ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. స్వయం కూడా ఆల్రెడీ చెప్పుకున్నాను. జ్ఞానదర్శన్ అంటే మనకు డిడి ఛానల్లో వస్తుందన్నమాట, ఎడ్యుకేషన్కి సంబంధించి. ఈ గవర్నెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన లెక్చర్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా టీవీలో, సో వాటిని జ్ఞానదర్శన్. స్వయం అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, గురు పౌర్ణమి రోజు ప్రతిభా పాటిల్, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మనకు 2017లో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో వాటి గురించి నేను టీచింగ్ యాప్టిట్యూడ్లో చెప్పుకున్నాను, చూడండి. సో ఈ గవర్నెన్స్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ సిటిజన్ లైక్ G2C అంటే మీ సేవ అవి ఉన్నాయి కదా. సో అక్కడ ఏం చేస్తుంది, గవర్నమెంట్ సిటిజన్తో ట్రాన్సాక్షన్ అనేది జరుగుతున్నాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు ట్యాక్స్ బిల్స్ కట్టాలన్నా, సో అది కూడా ఈ గవర్నెన్స్ కిందే వస్తుంది. సో ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాలన్నప్పుడు, సో అది గవర్నమెంట్ సిటిజన్ అనమాట. ICT అనేది అలా ఉపయోగపడుతుంది అనమాట గవర్నెన్స్కి. సో ICT అండ్ గవర్నెన్స్ టాపిక్కే ఈ గవర్నెన్స్ అనమాట. సో అంటే ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవాలన్నా కూడా ఈ గవర్నమెంట్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇంట్రానెట్ అంటే, సో ఇంట్రానెట్ అంటే ఓన్లీ ఆ పర్టికులర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో కొన్ని కాలేజెస్లో వాళ్ళకంటూ వెబ్సైట్ ఒకటి ఉంటుంది అనమాట. సో అవుట్ సైడ్ వరల్డ్కి యాక్సెసిబుల్ ఉండదన్నమాట, ఓన్లీ ఆ కాలేజీలో వర్క్ చేసే వాళ్ళకే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో వాళ్ళే వాడుకుంటారు అనమాట, వాళ్ళే ఇన్ఫర్మేషన్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు ఆ వెబ్సైట్లో. సో ఇంకా ఎవరికి యాక్సెస్ అనేది ఉండదు, ఒక్క
కంపెనీ కానీ ఒక కాలేజ్ కానీ వాడుకునేదాన్ని మనం ఇంటర్నెట్. సో ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో అంటే లైక్ టీచింగ్కి ఉపయోగపడుతుంది ఇప్పుడు. సో మీకైనా ఇప్పుడు లైవ్లో వచ్చి చాలామంది చెప్తుంటారు. సో మల్టిపుల్ పీపుల్తో మనం ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయొచ్చు. సో త్రూ ఆడియో కాన్ఫరెన్సింగ్. సో ఇవి టాపిక్స్ బ్రీఫ్గా. సో ఇవి ఐసిటి కాంపోనెంట్స్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎన్ని వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇది నేను ఊటనే సిలబస్ డిస్కస్ చేశాను. ఈ టాపిక్స్ కవర్ చేసుకోండి.